Govinda. 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 Sukrasya sadana sadan sukrasya. Sukrasya loke loke sukrasya sukrasya loke. Lok pai pe Vishnu Vishnu pai pai sare bhinya vade pai pe bhinya vade madha vade upasya. Peri Krishna mantra vade yasya yamasya tarvidrena. Sri Gurubhyo Namaha, Srimad Vikrasaha, Mahagurave Namaha, Srimate Ramarayaya Namaha, Sri Margasira Masam, Krishna Paramatma Telijesina, Masana Marga Sirshoham, Masallo Margasira Masam, Ninuga Unnanu Ani Cheppi, Aa Krishna Paramatma Telijesadu. ఆ కృష్ణ పరమాత్మ ఏదైతే తెలియజేశారో దానికి అనుసంధానంగా గోదా జగన్మాత శ్రీవ్రతము అనేటువంటి వ్రతంలో ఈరోజు 18వ పాసరంతో ఆ గోపికల్ని లేపి ఆ కృష్ణ పరమాత్మని అర్చించడం కోసం తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ రోజున ఆ జగన్మాత స్వరూపంగా మన గ్రామవాసులందరూ విచ్చేసి ఆ రంగనాథుడికి పాసుర విన్నపం చేసి స్వామి యొక్క మంగళాశాసనాన్ని తీసుకున్నారు. స్వస్తి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున రాబర్ట్సన్పేటలోని రంగనాయకుడి ఆలయంలో దేవాలయంలో మా వాసి క్లబ్ మచిలీపట్నం ప్రెసిడెంట్ అశోక్ గారు అయినటువంటి సెక్రటరీ ట్రెజరర్ గారు ఈ రోజున ఈ దేవస్థానంలో ఆ దేవుడి ఆశీర్వాదం ప్లస్ ప్రసాదాలు భక్తులందరూ కూడా ప్రసాదాలు దాదాపుగా 1000 మంది ప్రసాదాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది, పెట్టడం జరిగింది. అలాగే మా వాసు క్లబ్స్ 2024లో కొత్త ప్రెసిడెంట్గా పిఎస్టీ కొత్త ప్రియస్టీలు మూడు క్లబ్లు కూడా వాసు క్లబ్ మచిలీపట్నం, వాసు క్లబ్ వంతా మచిలీపట్నం, వాసు క్లబ్ కపుల్స్ మచిలీపట్నం మూడు క్లబ్లు కూడా రేపు సంక్రాంతి అయ్యాక కొత్త టీంతో ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మచిలీపట్నానికి ఈ సంవత్సరం 2024లో రీజన్ చైర్మన్గా మా శ్రీకాకుళపు రేణుకారాణి గారు, రీజన్ సెక్రటరీగా వేముల శిరీష గారు, జోన్ చైర్పర్సన్గా అన్నం అశోక్ గారు 2024 సంవత్సరంలో కొత్త పదవులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జోన్ చైర్పర్సన్ దివ్య గారు 2024లో ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త టీంతో 2024 సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో మచిలీపట్నంలో ముందుకెళ్తాము. మా వాసు క్లబ్స్ మచిలీపట్నం ఎవరికి ఏం కావాలన్నా కూడా ఈరోజు మచిలీపట్నం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా వాసు క్లబ్ తరఫున 900 మందికి ప్రసాదాలు పంచుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన వాసు క్లబ్స్ ప్రెసిడెంట్ కానీ డైరెక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు సాయి శ్రీ రంగనాథ స్వామికి దేవస్థానానికి తెలియజేస్తున్నాం. జై జై వాసవి. ధనుర్మాసం సందర్భంగా ఈ రోజున స్థానిక రాబర్ట్సన్పేటలోని రంగనాయక స్వామి దేవస్థానం నందు మా వాసు క్లబ్ మచిలీపట్నం ప్రెసిడెంట్ గారైనటువంటి అన్నం అశోక్ గారు ఈ రోజున దాదాపుగా 900 మందికి ప్రసాదాలు ఏర్పాటు చేసినారు. అలాగే ఈ కార్యక్రమానికి మేము అడగంగానే స్పందించి దేవస్థాన చైర్మన్ గారు పాండు గారు వెంటనే ఈ కార్యక్రమానికి మాకు కావాల్సినవి కూడా సదుపాయాలు కల్పించి దేవస్థానంలో
కల్పించినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వారికి వారి కమిటీ వారికి కూడా దేవస్థానం కమిటీకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రంగనాయకులు గారు తూనుగొండ రంగనాయకులు గారు అలాగే కొత్తగా వచ్చిన మా ఆర్సీ శ్రీకాకుళపు రేణుకారాణి గారు ఆర్ఎస్ వేముల శిరీష గారు అలాగే జెర్సీగా కొత్తగా ఇప్పుడు తీసుకుంటున్న అన్నం అశోక్ గారు వీరందరూ కూడా మచిలీపట్నంలో మచిలీపట్నానికి 2024 సంవత్సరానికి ఎన్నో పదవులు మచిలీపట్నానికి మా వాసు క్లబ్స్ మచిలీపట్నం వారు ఇచ్చారు అలాగే రేపు సంక్రాంతి పండుగ అయిపోయాక 3 క్లబ్లు కూడా కొత్త పిఎస్టీలతో ప్రమాణ స్వీకారం చేసి మరిన్ని 2024 సంవత్సరంలో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అందరికీ కూడా ఏమి కావాలన్నా ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ వాసు క్లబ్స్ ముందుంటామని చెప్పేసి ఈ దేవస్థానంలో అందరి తరఫున కూడా మీకు చెప్తున్నాము ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం వాసు క్లబ్స్ మచిలీపట్నం ఈ రోజున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం సందర్భంగా మా మచిలీపట్నం వాసు బందర్లో వాసు క్లబ్ తరఫున ఇక్కడ రంగనాయక స్వామి గుడిలో 900 మందికి ధనుర్మాస ప్రసాద కార్యక్రమం వాసు క్లబ్ తరఫున చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మా ఐపీసీ ఇండూరు సురేష్ గారు ఆర్సీ రేణుకారాణి గారు ఆర్ఎస్ వేముల శిరీష్ గారు డిపిఓ రంగనాయకులు గారు నూతన ప్రెసిడెంట్ వేముల కృష్ణ గారు ఈ జెర్సీ జెల్లూరు దివ్య గారు వనిత క్లబ్ తరఫున జెర్సీ జెల్లూరు దివ్య గారు అలాగా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదములు ఈ కార్యక్రమం పాల్గొని అందరూ వచ్చిన దాతలందరికీ కూడా మా హృదయపూర్వకంగా అభినందనలు జయవాసువి జయ జయవాసువి ఇంటర్నేషనల్ అనే పేరిట ఆ ప్రెసిడెంట్ అయిన రవిచంద్రన్ గారు ఈరోజు ధనుర్మాస ప్రసాదం అనేది పెట్టి అంటే ప్రమాణ స్వీకారాలంటే చాలామంది చాలా ఏర్పాట్లు అట్టహాసంగా దండలు వేసుకోవడం ఈ పంచుకోవడం అవి పంచుకోవడం చేస్తారు కానీ అంటే ప్రజల దృష్ట్యా అంటే ఆయన పరిపాలన ఎలా మొదలు పెట్టారంటే ప్రజలకి ఈ ధనుర్మాస ప్రసాదం ఇవ్వడం ద్వారా దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలనే మంచి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తూ ఇట్లాగే ఆయన పదవిలో ఉన్నంతకాలం మంచిగా ప్రజల దీవెనలతోనే ఆ దేవుని దీవెనలతో మంచిగా ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయనకి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన రాబో కాలంలో మంచి పేరు సంపాదించాలని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.